5 years. ఈరోజు అయితే మాత్రం నాతో ఒక స్పెషల్ పర్సనే ఉన్నారు. స్పెషల్ పర్సన్ అంటే ఎవరని అనుకుంటున్నారా? నిజంగా హ్యాండ్సమే. ఈ మధ్య యూట్యూబ్లో జస్ట్ ఇలాగ ఒక మినిట్ ప్రోమో పడితే చాలండి, మిలియన్స్లో ట్రెండింగ్లోకి వచ్చేస్తున్నాడు. ట్రెండింగ్లో ఎవ్రీ థర్స్డే కానివ్వచ్చు, ఎవ్రీ ఫ్రైడే కానివ్వచ్చు. చూడండి, ఖచ్చితంగా ఒక 1 వీక్ అయితే ఒక 1 మినిట్ ప్రోమోకి ఖచ్చితంగా తను ట్రెండింగ్లో ఉంటాడు. ఈ పాటికి ఎవరు అర్థమైపోయి ఉంటుంది. సో పిలిచేద్దామా? హాయ్. హాయ్, నమస్తే. అమ్మో మర్యాద, నమస్తే. ఎలా ఉన్నారు ఇంతకి? చాలా బాగున్నాను. మీరు బాగున్నారా? చాలా చాలా బాగున్నాను, థ్యాంక్ యూ సో మచ్. బట్ మీ ఫ్యాన్స్ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ గట్టిగా హాయ్ చెప్పండి. హాయ్ అందరికీ, నమస్కారం. సో ఏంటి మధ్య ఇంత ట్రెండింగ్? ఎంత ట్రెండింగ్ ఏంటి అసలు? ఇలా మినిట్ ప్రోమో రిలీజ్ చేస్తే చాలు, ఆ యూట్యూబ్లో ట్రెండింగ్లో వస్తూనే ఉంటున్నారు. అదంతా వాళ్ళ మహిమ అండి, మందేం లేదు. వాళ్ళు చూస్తున్నారు, అది వస్తుంది అంతే. సూపర్. అయితే నాకు ఒక చిన్న డౌట్, ఇప్పుడు 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనేది ఖచ్చితంగా ఇప్పుడు మీ దగ్గర తెలుసుకోవాలనుకుంటున్నాను. 30 రోజుల్లో ప్రేమించడం, నేను 30 సంవత్సరాలు బట్టి ప్రేమిస్తున్నాను, మనకు తెలియదండి అసలు అలాంటి. 30 సంవత్సరాలు లేదు, నాకు అంత లేదండి ఎవరికి నాన్న, మనకి ప్రేమ గురించి అంత కదా, నాకు ఏం ఐడియా లేదండి. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా తెలియదు అంటున్నారు, కానీ 30 రోజుల్లో ఖచ్చితంగా అమ్మాయిని పడగొట్టేసి అసలు ట్రెండింగ్లోకి వచ్చేస్తున్నాడు. చూసారా ఎలా అబద్ధాలు చెప్తున్నారో? లేదు చెప్పొచ్చు కదా, నేర్చుకుంటాం మేము. లేదు లేదు, నాకు నిజంగా ప్రేమ గురించి తెలియదండి. అంటే ప్రేమ అంటే ఏంటి, మన లవ్ సింబల్. అమ్మ బాబోయ్, లవ్ అంటే ఏంటి, లవ్ సింబల్ అని అడుగుతున్నారు తిను కదా. మరి ఏంటి, మరి ఆన్ కెమెరాలో, ఆన్ స్క్రిప్ట్స్లో? అదంతా మంద మిర్రర్ టీవీ అండి. హాయ్ మిర్రర్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. సో బాగా స్కిప్ చేశారు. సో 30 రోజుల్లో ప్రేమించడం ఎలా, ట్రైలర్ చూసాము, టీజర్ చూసాము, నీలి నీలి ఆకాశం సాంగ్ చూసాము. అసలు చాలా అంటే ఒక 3 డిజిట్స్ మిలియన్స్లో ఉంది యాక్చువల్గా సాంగ్స్ అయితే. సో మీకేమనిపిస్తుంది? నాకు సాంగ్ చాలా ఇష్టం, అది చాలా బాగుంది. అండ్ ప్రదీప్ అన్న ఫస్ట్ టైం హీరోగా చేస్తున్నారు, సో నాకు చాలా హ్యాపీ. ఎందుకంటే ప్రదీప్ అన్నతో కొంచెం మొన్న రీసెంట్గా అత్త అత్తమ్మ కూతురు అని ఒక ఈవెంట్ చేశాను, సో దాంతో కొంచెం బాగా పరిచయం. చాలా బాగా మాట్లాడతారు నాతో, బాగా చేస్తున్నావు రా ఇమాన్యుయల్, మంచిగా చెయ్యి, నీకు సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, దాన్ని కాపాడుకో, మంచిగా చేయి, నీ నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అంటే ఈవెంట్ మొత్తం ఒక డే మొత్తం జరుగుతుంది కదా, సో ఎక్కడన్నా డల్ అయితే పిలిచి ఏంట్రా డల్ అయ్యావు, ఏమన్నా తింటావా, ఏదైనా తెప్పించినా తాగుతావా అని కూడా అడిగి, అలా ఫస్ట్ టైం నాకు అన్నతో పరిచయం. అయినా కానీ నాతో చాలా బాగా క్లోజ్గా మూవ్ అయ్యారు అండ్ చాలా మంచి వ్యక్తి. సో నేనైతే సినిమా పెద్ద హిట్ అవ్వాలి, పాట ఆల్రెడీ పాట చాలా సూపర్ హిట్, అందరు రింగ్ టోన్లు అదే ఉంటుంది, సో నాది కూడా ఒకప్పుడు ఉండేది. సో హిట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్న ఇలాంటి సినిమాలు ఇంకా 100, 200 తీసుకుంటానే వెళ్ళన్న, కుదిరితే నాకు ఒక చిన్న కామెడియన్ రోల్ ఏమన్నా ఇవ్వు. థ్యాంక్ యూ, నిజంగా హిట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రదీప్ అన్నకి. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా. సో ఇంతకీ సాంగ్ అంటే చాలా ఇష్టం అని చెప్పారు కదా, ఏదో ఒక 2 లైన్స్ మా కోసం సాంగ్. నేను పాడానంటే మీరు ఉండరు ఇక్కడ. నేను ఇక్కడ ఉన్నా లేకపోయినా పాట మాత్రం పాడించుకోవాలి. అవునా? నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా, నెలవంకను ఇద్దామనుకున్నా, ఓ నీ నవ్వుకు సరిపోవంటున్నా, నువ్వే నడిచేటి తీ రాదండి ఇంకా. అసలు ఇంత బాగా పాడేశారు, ఏంటి వర్ష కోసమా ఏంటి? లేదు లేదు, ప్రదీప్ అన్న కోసం అన్న, ప్రదీప్ అన్న ఐ లవ్ యూ నీ కోసం. సో మొత్తానికైతే ప్రదీప్ గారిలో బాగా ఇష్టమైన క్వాలిటీస్ ఏంటి? బాగా మీరు ఏమైనా అతని పర్సనాలిటీలో కానివ్వచ్చు, లేదంటే అతని యాటిట్యూడ్లో కానివ్వచ్చు, ఏదైనా పిక్ చేసుకోవాలి అంటే ప్రదీప్ గారిలో మీరు ఏం తెలుసుకుంటారు, ఏం నేర్చుకుంటారు? ప్రదీప్ అన్న అంటే చిన్నవాళ్ళకి ఎంత రెస్పెక్ట్ ఇస్తాడో పెద్దవాళ్ళకి అంతే, అంటే పేరు ఉన్న వాళ్ళకి అదే రెస్పెక్ట్ ఇస్తాడు, పేరు లేని వాళ్ళని కూడా అదే రెస్పెక్ట్తో చూస్తాడు. మనకి అలా యాటిట్యూడ్ అనేది ఉండదు. నా మీద ఫస్ట్ టైం రాగానే నా మీద చేసి మాట్లాడారు, అరే ప్రదీప్ అన్న నా మీద చేసాడా అని అనుకున్నాను నేను. అండ్ చాలా చాలా ఒబీడియంట్గా ఉంటారు, అంత అంత లెవెల్లో ఉన్న, ఆ రేంజ్లో ఉన్న, టాప్ యాంకర్ పొజిషన్లో ఉన్నా కూడా మంచిగా మాట్లాడతారు. అండ్ ఆన్ ది స్పాట్ ఏం చేయొచ్చు అనేది కూడా డిస్కస్ చేస్తాడు, అరే ఇమ్మా నేను ఇప్పుడు ఇదను, నేను తర్వాత ఇది అంటాను అని చెప్పేసి చెప్పేవాడు ఈవెంట్లో. సో నేను అది బాగా నేర్చుకున్నాను అక్కడ, ఓ ఇలా ఉండాలి, ఎంత పేరు వచ్చినా మనం ఇలా ఒదిగి ఉండాలి అని చెప్పేసి నేను అది తీసుకుందాం అనుకున్నాను. అంటే ఆయన చూసి ఇలా ఉండాలిరా, రేపు మనం ఏదన్నా పెద్ద పొజిషన్కి వెళ్ళినా ఈయనలాగా ఉండాలి అనేది నేర్చుకున్నాను ఆయన నుంచి. ప్రదీప్ గారిలో బాగా ఇష్టమైన క్వాలిటీ ఏంటి అంటే ఏం నేర్చుకుంటారంటే ఏం పిక్ చేసుకుంటారంటే చెప్పారు కదా. సో ప్రదీప్ గారిలో ఇష్టమైన ఏంటి అంటే పర్సనాలిటీలో? నాకు హెయిర్ స్టైల్ అండి, నాకు కూడా అలాంటి హెయిర్ స్టైల్ ఉంటే బాగుండనిపించింది అప్పుడప్పుడు. లేదు దేవుడు కొన్ని అలా ఇస్తూ ఉంటాడు.
ఓకే రోజుల్లో ప్రేమించడం అలా టీజర్ చూసారా? చూశాను. సో మీకు ఏమనిపించింది, స్టోరీ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఏమో నేను స్టోరీ నాకు తెలిస్తే ముందు మరి పైరసీ అయ్యింది, నేను చెప్పకూడదు. స్టోరీ అయితే నాకు అంటే ఎలా ఉండిద్దని ఊహించలేనంతగా ఆ ప్రోమో ఉంది. బట్ అంటే అర్థం కాదు, అదేంటి వేరే వేరే జన్మ ఏదో సంథింగ్ ఉన్నట్టు అనిపించింది. బట్ నాకైతే ఇంట్రెస్టింగ్ అనిపించింది, చాలా బాగుంది. నేను చాలా ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతున్నాను ఆ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందా, ఎప్పుడు చూద్దామా. ప్రదీప్ గారికి ఏదైనా పర్సనల్గా హార్ట్ఫుల్గా చెప్పాలి అంటే ఏం చెప్తారు ప్రదీప్ గారి కోసం? ఆల్ ది బెస్ట్ ప్రదీప్ అన్న, మీ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లవ్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. సో 100% అయితే 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనేది నేర్చుకుందాము. నాకు తెలిసి మీకు తెలుసు, అలానే 30 రోజుల్లో ఏంటి 15 రోజుల్లోనే పడగొట్టేస్తున్నారు కానీ చెప్పట్లేదు. ఆఫ్టర్ 30 డేస్ 30 రోజుల్లో ప్రేమించడం ఎలా, సినిమా చూసిన తర్వాత అయినా మాకు కొన్ని పాయింట్స్ దొరుకుతాయేమో చూద్దాం మీ దగ్గర నుంచి. 30 రోజుల్లో ప్రేమించాలనుకున్న ప్రతి ఒక్కళ్ళు మూవీ చూడండి, తప్పకుండా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ ప్రదీప్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ డి. నమస్తే బిడ్డ, బాగుండవా? మస్తున్నా, మీరు ఎలా ఉన్నారు? సూపర్ ఉండ. నాకేమైంది ఇవా, చూసేటోళ్ళు చూస్తూనే ఉంటారు, దీవించేటోళ్ళు దీవించేటోళ్ళు. మస్తున్నా బిడ్డ. అంతేనా? అలాగే నన్ను కూడా మంచి దీవించరాదు. ఓయమ్మో, నా బంగారు తల్లి మంచి భర్తు. అంతేనా? అంతే, మంచి యాంకర్ అవ్వాలని. ఇక ఇప్పటికే నీ మాటలతోటి ఇడీ ఆంధ్రను తెలంగాణను తిమ్మిడి బమ్మిడి చేస్తున్నావు, ఇంకేం కావాలి నీకు? అంతేనా? అంతే. మరి చూస్తున్నారా నావేమైనా ఇంటర్వ్యూస్? చూసిన బిడ్డ, చాలా చూసిన. నువ్వు ఎవరెవరితోటి ఎట్లా కాలుకేస్తే మెడకేస్తున్నావు, మెడకేస్తే కాలుకేస్తున్నావు, వాళ్ళే నీ నీ క్వశ్చన్లకు అడగలేక తిమ్మిడి బమ్మిడి అయిపోతున్నారు రా. అంతే బిడ్డ. థ్యాంక్ యూ సో మచ్. అయితే సో ఇంతకీ 30 రోజుల్లో ప్రేమించడం ఎలా? 30 రోజులలో ప్రేమించడం అంటే నాకైతే తెలియదమ్మా, మా కాలంలో పేమలు లేవు, దోమలు లేవు. ఏదో ఆయన వచ్చిండు చూడంటే గిట్ల తలకాయ గిట్ల పెట్టుకొని గిట్ల చూసేటోళ్ళం, ఆయన పోయిండంటే పోతుంది. అంతే అంతే. మరి ఇప్పుడు మరి 30 రోజుల్లో ప్రేమించడం ఎలా మరి తెలుసుకోవాలంటే ఎలాగా? 30 రోజులల్లా ప్రేమించడం ఎలా తెలుసుకోవాలంటే 29 తారీఖు నాడు థియేటర్ కొండి పోయి కష్టపడి టికెట్లు తీసుకొని మా ప్రదీప్ని ఆశీర్వదించుడు బిడ్డ. ఎంత మంచి పిల్లగాడు, మంచిగా ఆడిండు పాడిండు. అదేందే నీలి నీలి ఆకాశం ఇస్తామనుకున్నా అంటే మంచి పాట, మన తెలుగు ఇండస్ట్రీలోనే ఒక సంచలనం సృష్టించిన పాట. అంత మంచి పాట వచ్చింది కదా, ఆ సినిమాని చూడాలంటే అందరు ఎదురు చూస్తున్నారు. ఇక ప్రదీప్ గురించి నేనేం చెప్పదు బిడ్డ, చాలా రోజుల నుంచి కొమరక్క కొమరక్క అంటాను, ముద్దుగా మాట్లాడతాడు, చిన్నోళ్ళ కాడికి వెళ్ళి పెద్దోళ్ళ దాకా అందరిని మంచిగా వలకరిస్తాడు. ఎవరినైనా చీపు అని మాత్రం అనడు, అందరినీ దగ్గర తీరుస్తాడు, మంచి మనసున్న మంచి. మీరు కూడా మంచి మనసుతోటి ప్రదీప్ని ఆశీర్వదించాలని అంటని మిమ్మల్ని కోరుకుంటున్నా బిడ్డ. మీతో ఏమంటారు ప్రదీప్ గారు మరి, అంటే కలిసి చాలా షోస్ చేశారు, ఈవెంట్స్ చేశారు, మాట్లాడేటప్పుడు మీతో ఏం మాట్లాడుతూ ఉంటారు, మీరు ఏం అడుగుతూ ఉంటారు ప్రదీప్ గారిని? నేనేం అడుగుతా అంటే నాకు ఒకసారి చెప్పిండు, సంతోషం అనిపించింది, కొమరక్క నువ్వు అంటే మా అమ్మకు బాగా ఇష్టము, మా అమ్మకు చాలా ఇష్టం నువ్వు అంటే అన్నాడు. ఎందుకు నాయన అంటే నీ ఆశ నీ భాష నీ కట్టు బొట్టు అన్నీ మా అమ్మకు బాగా ఇష్టం అన్నాడు. భలే సంతోషం అనిపించింది. ఎప్పుడు ఆయన కొమరక్క అంటాడు, మంచి యథార్థంగా వలకరిస్తాడు, కల్మషం లేని మంచి, సంతోషం అనిపిస్తుంది ఆయనతోటి వర్క్ చేస్తే బిడ్డ. సో ప్రదీప్ గారిలో మీకు ఇష్టమైన క్వాలిటీస్ ఏంటి? ఇష్టమైన క్వాలిటీ అంటే నిదానం. ఎవరినైనా చిరాకు పడడు, ఎంత లేట్ అయినా ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా నవ్వుకుంటే సమాధానం ఇస్తాడు. అంటే ఓపిక, భూతల్లికి ఉన్నంత ఓపిక ఉన్నది కాబట్టి ఆ పిల్లగాడు ఇవాళ ఇండస్ట్రీలో ఆ రేంజ్లో నిలబడ్డాడు. ఓపిక లేకుంటే ఎవ్వరు నిలబడరమ్మా, నువ్వైనా నేనైనా ఎవరైనా అంతే. ఓకే. సో మొత్తానికి ఫైనల్గా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమా గురించి మన ప్రదీప్ గారి గురించి చెప్పాలి అంటే మిర్రర్ టీవీ వ్యూవర్స్కి కానీ మీ ఫ్యాన్స్కి కానీ ప్రదీప్ గారి ఫ్యాన్స్కి కానీ ఏం చెప్తారు? ఏం చెప్తా అంటే బిడ్డ, ఇగో ఎంతో కష్టపడి ఆ సినిమాలనే పిల్లగానికి కొంచెం కాలు కూడా ఫ్రాక్చర్ అయిందంట, ఆపరేషన్ అయిందంట, ఎంతో కష్టపడి ఇష్టంగా కష్టపడ్డారు ఆ సినిమాకు. మీరు కూడా మిర్రర్ టీవీ చూసే అభిమానులు కానీ, కొమరక్క అభిమానులు, ప్రదీప్ అభిమానులు, తెలుగు ప్రజలందరూ ఇన్ని రోజులు ప్రదీప్ని ఎట్లా ఆశీర్వదించి ముందుకు తీసుకొచ్చారో ఈ సినిమాను కూడా ఆశీర్వదించి సక్సెస్ చేయాలంటని మిమ్మల్ని కోరుకుంటున్నా, భగవంతుని కూడా కోరుకుంటున్నా బిడ్డ. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. Hi everybody, this is Tarun. Please subscribe to Mirror TV. Namaskaram andi, nenu Mishivatmika Rajshekar. Please subscribe to Mirror TV. Hi, nenu Ravi Prakash. Please subscribe to Mirror TV.